వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు హెల్త్ ఎమర్జెన్సీ కోసం ఇరవై మూడు వేల కోట్లు కేటాయించింది కేంద్ర క్యాబినెట్ ఏపీఎంసీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది ఇక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజు జరిగిన తొలి కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీఎంసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ రైతుల మౌలిక సదుపాయాల నిధి కింద లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకరించిందన్నారు ఈ నిధిని ఏపీఎంసీలు వాడుకోవచ్చన్నారు సాగు చట్టాల అమలుతో ఏపీఎంసీలకు మరిన్ని నిధులు వస్తాయన్నారు కొబ్బరి బోర్డు చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు సాగుపై అవగాహన ఉన్న వ్యక్తే కొబ్బరి బోర్డు అధ్యక్షుడిగా ఉంటారన్నారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు విరమించాలని కోరారు వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని మరోసారి స్పష్టం చేసిన ఆయన చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు రైతులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు కరోనా వ్యాప్తినివ్వాలనే లక్ష్యంగా దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కోవిడ్ అత్యవసర స్పందన నిధి కింద ఇరవై మూడు వేల నూట మూడు కోట్లు ఖర్చు చేయనుంది ఈ నిధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చు చేయనున్నాయి ఇరవై మూడు వేల కోట్లలో పదిహేను వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుండగా ఎనిమిది వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు నూతన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఈ ప్యాకేజీ జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు అమలు చేయనున్నామన్నారు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో పిల్లల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కొత్తగా మరో ఇరవై వేల ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు టెలిమెడిసిన్ ద్వారా వైద్యానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు